హలో ఆల్, వెల్కమ్ టు చాలా డిఫరెంట్. ఈ వీడియోలో మనం మూవీ అప్డేట్స్ చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ ఎన్బీకే 109 విత్ బాబీ. మన బాలయ్యబాబుది నెక్స్ట్ మూవీ బాబీ గారితో ఫిక్స్ అయింది భయ్యా. నాకైతే కామెడీ చూడగానే బా ఇది కదనా కావాల్సింది అనిపించింది. మన బాలకృష్ణ గారి దగ్గర నుంచి అఖండ తర్వాత నాకు వీరసింహారెడ్డి కానీ భగవంత్ కేసరి కానీ రెండూ అంతగా నచ్చలేదు. ఎందుకు నచ్చలేదురా అంటారా, మా ఛానల్లో ఆల్రెడీ భగవత్ కేసరి మూవీ ఎందుకు నచ్చలేదు అనే వీడియో చేస్తాం, అది చూడండి. షార్ట్గా చెప్పాలంటే మెయిన్ ప్లాట్ అదే, మన విద్యబాబు మిలిటరీ వెళ్ళేది అండ్ తన మెంటల్ డిసార్డర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు ఆ మూవీ గురించి ఎందుకులే, కానీ మన బాబీ గారితో మూవీ అంటే గట్టిగా ఉంటుంది. మన బాలయ్యబాబు రేంజ్ ఎలివేషన్లు పడతాయి అండ్ మన బాబీ గారి మూవీస్లో ఇంటర్వెల్ సీన్ ఉంటుంది భయ్యా. బా, నేనైతే ఈ మూవీ కోసం మామూలుగా వెయిట్ చేయడం లేదు. ఇంక ఈ మూవీలో రిలేటెడ్ ఫర్దర్గా అప్డేట్స్ వస్తే నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో షార్ట్ చేస్తాను. మీరు ఇవన్నీ మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ మన డార్లింగ్ ప్రభాస్ సలార్లో ఒక ఫైట్ కోసం 750 వెహికల్స్ యూజ్ చేస్తున్నారంట భయ్యా. అందులో కార్స్, ట్రక్స్, ట్యాంక్స్ కూడా ఉన్నాయంట. వామ్మో, ఊహించుకుంటేనే గుజంస్ వస్తున్నాయి. అండ్ ఈ ఫైట్ అయితే హాలీవుడ్ లెవెల్లో ఉండబోతున్న టాక్ అయితే ఉంది. జల్దీ ఏదో ఒక వీడియో కంటెంట్ వదిలితే అంతే చాలు భయ్యా సలార్ టీం నుంచి, అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పోస్ట్ పోన్. మన విశ్వకర్ణ రీసెంట్గా ఒక పెద్ద పోస్ట్ పెట్టి ఒకవేళ మూవీ డిసెంబర్ 8 రిలీజ్ అవ్వకుంటే తను ప్రమోషన్స్లో కనిపించని చెప్పారు. ఇప్పుడు రీసెంట్గా మూవీ 8 డిసెంబర్ రాకపోవచ్చు అనే టాక్ అయితే ఉంది. ఇంకా మన విశ్వకర్ణ ప్రమోషన్స్ చేస్తాడో లేదో చూడాలి. కామెంట్ చేస్తున్నానని కాదు, కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు కొంచెం చూసుకొని ఇవ్వాలి భయ్యా. ఒకవేళ ఇప్పుడు తను ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేస్తే తన క్రెడిబిలిటీ పోతుంది. యాజ్ అన్ యాక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్, బట్ కొంచెం ఇలాంటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇంకా మనం ఆల్రెడీ పోస్ట్ పోన్ డిస్కషన్లో ఉన్నాం కాబట్టి మన ఆదికేశవ మూవీ కూడా నవంబర్ 9 నుంచి నవంబర్ 24కి పోస్ట్ పోన్ అయింది. అండ్ మన కళ్యాణం గారి డెవిల్ మూవీ కూడా ఈ మంత్ రిలీజ్ అవ్వడం లేదు. ఇట్ ఈస్ పోస్ట్ పోన్ బికాస్ ఆఫ్ విఎఫ్ఎక్స్ వర్క్. ఇంకా ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. ఇంకా నెక్స్ట్ మన రజనీ అండ్ లోకేష్ గారి తలెవర్ 117 మూవీలో రాఘవ లారెన్స్ యాజ్ విలన్గా కనిపించబోతున్నారు. అండ్ ఈ మూవీలో మన రజనీ గారు కొంచెం నెగిటివ్ షేడ్లో కనిపించే ఛాన్స్ అయితే ఉంది భయ్యా. ఎందుకంటే మన లోకేష్ మావకి రజనీ గారు నెగిటివ్ షేడ్ క్యారెక్టర్లో చూడాలనైతే ఇప్పటి నుంచే వెయిట్ చేస్తున్నానంట. సో అది ఇప్పుడు తన మూవీలో కనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెగిటివ్ షేడ్ అంటే విలన్లా కాదు, కానీ ఒక యాంటీ హీరో టైప్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు. మన లోకేష్ మావ ఏం ప్లాన్ చేశాడో మరి చూడాలి. ఇంకా మనం లోకేష్ మావ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అలానే మన ఎల్సీయూ గురించి కూడా మాట్లాడుకుందాం. రీసెంట్గా ఖైదీ 2 మూవీలో ఒక మేజర్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారని టాక్ అయితే ఉంది భయ్యా. ఈ క్యారెక్టర్ మన విజయ్ సేతుపతి గారి రోల్, అదే డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటాడు కదా, ఆ రోల్ ఉండొచ్చు అనే టాక్ కూడా ఉంది. సో అది ఎవరో ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారో నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. రీసెంట్గా నవంబర్ మూవీ రిలీజెస్ వీడియోలో జపాన్ మూవీది ఎగ్జాక్ట్ డేట్ తెలియదని చెప్పాను కదా, ఈ మూవీ అఫీషియల్గా నవంబర్ 10 రిలీజ్ అవ్వబోతుంది. కీప్ ఎన్ ఐ ఆన్ దిస్ మూవీ, వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ మూవీ అయ్యే ఛాన్స్ ఉంది. సో లెట్స్ సీ. ఇంక ఈ వీక్ రిలీజ్ అయ్యే మూవీ వీరంటే చూద్దాం. మన రాఘవ లారెన్స్ అండ్ విజయ్ సూర్య గారు జిగడతారు XX మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 53 minutes. అండ్ సల్లు పది టైగర్ తి రన్ టైం వచ్చేసి 2 hours 33 minutes. జిగర్తండ మూవీ రన్ టైం చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది భయ్యా నాకైతే, ల్యాగ్ ఉండకపోతే అంతే చాలు. ఇంకా టైగర్ 3లో మన ఎస్ఆర్కే గారి క్యామియో ఉందని ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది భయ్యా. ఇప్పుడు రీసెంట్గా బజ్ ఏంటంటే మన హృతిక్ రోషన్ గారు కూడా ఈ మూవీలో స్మాల్ క్యామియో రోల్ చేయొచ్చు అని అంటున్నారు. ఇంకా అలానే మన ఎన్టీఆర్ గారు కూడా పట్టుకురావచ్చు కదా భయ్యా, భలే ఉంటుంది. ఏమో చెప్పలేము, ఉన్నా ఉండొచ్చు, బట్ మనమైతే ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే మూవీకి వెళ్దాం. మళ్ళీ మనం మూవీని చూసి ఎంజాయ్ చేయాలి కదా. ఇంకా రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్స్ అండ్ వీడియో కంటెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మన కమలాసన్ గారి భారతీయుడు మూవీ ఫ్రాంచైజ్ పార్ట్2తోనే ఆగిపోదు భయ్యా. ఈ మూవీకి పార్ట్3 కూడా రాబోతుంది అని మన గేమ్ చేంజర్ మూవీ తర్వాత రిలీజ్ చేస్తారని టాక్ అయితే ఉంది. ఇంక ఇప్పుడు వచ్చిన భారతీయుడు 2 కంటెంట్ అయితే చాలా ప్రామిసింగ్గా ఉంది. సో చూడాలి. ఇంకా మనం ఎస్ఎల్కే గారు డంకీ టీజర్ గురించి మాట్లాడుకుందాం. రాజ్ కుమార్ ఇరానీ గారి మూవీస్లో ఒక చిన్న పాయింట్ని తీసుకొని దాని చుట్టూ హ్యూమన్ ఎమోషన్స్ని అనే వాళ్ళ బాండింగ్స్ని చాలా బాగా చూపిస్తారు. కానీ ఈసారి ఆయన గట్టి టాపికే తీసుకున్నాడు, ఇల్లీగల్ మైగ్రేషన్ ఫ్రమ్ ఇండియా టు యూకే. మీకు తెలియకపోతే రీసెంట్గా ఒక గుజరాత్ ఫ్యామిలీ యుఎస్కి వెళ్ళి అలా ఇలా ఇల్లీగల్గా కెనడా నుంచి వెళ్తుంటే అక్కడ మంచు తట్టుకోలేక మొత్తం ఫ్యామిలీ ఇంక్లూడింగ్ 3 చిల్డ్రన్ మంచులో చనిపోయారు. ఇలా ఎన్నో ఎన్నో జరిగాయి భయ్యా. ఇప్పుడు ఈ మూవీ నుంచి ఇలా ఇల్లీగల్ మైగ్రేషన్ మీద ఏదైనా మంచి మెసేజ్ ఇస్తూ అండ్ ఇష్యూని ఎక్స్ప్లోర్ చేసి అందరిలో అవేర్నెస్ తీసుకుని వస్తే చాలా బాగుంటుంది. అక్కడ ఉన్నది రాజ్ కుమార్ యాదవ్ గారు కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. ఇంకా మనం మొన్న టీజర్లో రిలీజ్ డేట్ వేయలేదని డిస్కస్ చేశాం కదా, ఇప్పుడు మూవీ మీద పోస్టర్ రిలీజ్ చేసింది డంకీ ఇన్ థియేటర్స్ దిస్ క్రిస్మస్ అంటూ. సో డంకీ వా సలార్ అనుకోండి, డంకీ అండ్ సలార్ అనుకోండి, ఇది కన్ఫర్మ్గా అవ్వబోతుంది. ఇప్పటికీ మనం డంకీ పోస్ట్ పోన్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అది భయ్యా మ్యాటర్. ఇంకా అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ఛానల్లో షార్ట్స్ కూడా చూస్తున్నాను, అందులో మూవీ అప్డేట్స్ పెడుతుంటాము. దర్శన సైడ్గా చిన్న మరీ వీడియో రెగ్యులర్ కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. బాయ్ బాయ్.